ఎన్నిసార్లు కడిగినా మీ చర్మం కాసేపటి తర్వాత మళ్లీ జిడ్డుగా మారుతోందా? చర్మంపై పడిన దుమ్ము ధూళి వల్ల రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతున్నాయా? ముఖంపై బ్లాక్ హెడ్స్ కూడా బాధ పెడుతున్నాయా? టాన్ వల్ల చర్మం అంధవీకారంగా కనిపిస్తుందా? ఏంటి ఇన్ని సమస్యలా అని ఆశ్చర్యపోతున్నారా? సమస్యలు ఎన్నైనా కానియండి, మందు మాత్రం ఒకటే, అదే టొమాటో. నిజమండి, మన రెఫ్రిజిరేటర్లో అనునిత్యం దర్శనమిచ్చే సహజ సిద్ధమైన టొమాటోల వల్ల అనేక రకాల చర్మ సమస్యలని నివారించుకోవచ్చు. మరి ఆ పద్ధతులేంటో మనము ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ముఖంపై గుంతలను టొమాటో ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ముఖంపై చిన్న చిన్న గుంతల మాదిరిగా ఏర్పడుతుంటాయి. వీటిలో దుమ్ము ధూళి చేరి మరిన్ని ఇన్ఫెక్షన్స్ కు కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఒక చెంచా టొమాటో రసంలో 4 చుక్కల నిమ్మరసం కలుపుకొని అందులో దూదిని ముంచి ముఖానికి అప్లై చేసుకుని కాసేపు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాల పాటు ఉంచుకొని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల కేవలం దుమ్ము ధూళి తొలగిపోవడమే కాదు, క్రమక్రమంగా గుంతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక ముఖం అందాన్ని దెబ్బతీసే మొటిమలకు కూడా టొమాటోతో చెక్ పెట్టవచ్చు. దీనికోసం ఒక టొమాటో నుంచి రసాన్ని తీసి దాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీలైతే ఇలా రోజు చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఇక అదే విధంగా చర్మానికి పట్టిన ట్యాన్ కు కూడా టాటా చెప్పడానికి టొమాటో బాగా పనిచేస్తుంది. దీనికోసం టొమాటో రసంలో కొద్ది మోతాదులో శనగపిండి, నిమ్మరసం, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశాల్లో రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇక అదే విధంగా మెరుపు కోసం కూడా ఈ టొమాటో బాగా పనిచేస్తుంది. దీనికోసం కాస్త టొమాటో రసంలో కొంచెం తేనె వేసి గట్టి పేస్ట్లా అయ్యేంత వరకు బాగా కలుపుకొని దాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. అంతే, మృదువైన కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. ఇక చర్మాన్ని వేధించే మరో సమస్య జిడ్డు. అవును, జిడ్డును తొలగించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం టొమాటో రసంలో కీరాదోస రసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకుంటే ముఖంపై జిడ్డు పోయి నీట్గా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా బ్లాక్ హెడ్స్ నివారణకు కూడా ఈ టొమాటో బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక టొమాటో ముక్కను తీసుకుని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట కాసేపు రుదాలి. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక కొంతమందికి చర్మం ఎండపడిన చోట బాగా ఎర్రగా మారుతుంది. అంతేకాదు దురద కూడా ఏర్పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి టొమాటో రసంలో 2 చెంచాల మీగడలేని పెరుగు వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక అదే విధంగా జుట్టుకు సహజ సిద్ధమైన కండిషనర్ గా కూడా ఈ టొమాటో రసం బాగా పనిచేస్తుంది. చుండ్రు సమస్య వేధిస్తున్న వారు కూడా ఈ టొమాటో గుజ్జును మాడుకు పట్టించుకుని 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. సో చూసారు కదండి, సహజ సిద్ధంగా దొరికే టొమాటోను అందాన్ని పెంచుకోవడంలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అలాగే ఇప్పుడు చెప్పిన విధంగా చేయడం వల్ల బ్యూటీని దెబ్బతీసే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.